రే అరుణ, డైలీ పొద్దునే రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి వదిలి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి బండి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారా? కొన్ని బండ్లు అయితే వారం వరకు అక్కడే ఉంటాయి కదరా. అవును, అయితే అక్కడ ఏదో ఒక బండి దొరికితే ఆ 3 రోజుల సమస్య తగ్గుతుంది కదరా మనకి. దొంగతనం చేయమనా? దొంగతనమా? తప్పురా, ఒక 3 రోజులకి చిన్న అడ్జస్ట్మెంట్ అంతేరా. ఏం అడ్జస్ట్మెంట్? ఏ అడ్జస్ట్మెంట్లు చేయడం కుదరదు. నా నెత్తి మీద నన్నే దుమ్ముకోసుకోమంటావా? ఇదేమి పనికి మాలని ఇడ్లీలు అమ్ముకునేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. రేయ్, ఆ ఫోన్ కనుక ఇవ్వకపోతే వాసులు మన దగ్గర గొడవ పడతారా? రేయ్, ఏంటి ఏంట్రా గొడవ? ఈ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళనే చూసుకోమను. ఇలా చూడు, వాసు అన్న నన్ను మాత్రం ఏమి అనడు. అయితే సరే, అంతే కదరా. అవును, కరెక్ట్. వీడికి వాడికి ఏంట్రా సంబంధం? వీడు ఏ తప్పు చేయలేదుగా, మన వల్ల అనవసరం ఎందుకు దెబ్బతిండో? మనమే చూసుకుందోరా. నువ్వు మాతోనే ఉండడం వల్ల వాసు అన్న నిన్ను కూడా మైండ్ లో పెట్టుకుంటారు. నీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడే వాసు అన్న ఫోన్ లో చెప్తాను. హలో వాసువనా, నేను రఫీక్ని. ఎరా పోరంబకు, ఫోన్ దొరికిందా? అది కాదన్నా, ఒక విషయం చెప్దామనే మీకు ఫోన్ చేశాను. ఏదైనా సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారా? చావు దెబ్బలే. అదంతా ఏం లేదన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఏ ఫ్రెండ్ రా? ఫోన్ ఎక్కడ పారేశాడే, ఆ ఫ్రాడా? తన కాదన్నా, రైల్వే స్టేషన్ ఛానల్ పనిచేస్తున్నాడే అరుణ్. అడిగేమైందిరా, చచ్చాడా? అదంతా ఏం లేదన్నా, తను ఏమంటున్నాడంటే ఫోన్ దొరకలేదంటే వసునా. ఏంటి, మీరేం పీకలేనంటానా? అంత మాట చూపిస్తానరా? అయ్యో అన్నా, మేం కాదన్నా, తనే తనే. ఇదిగో ఫోన్ వస్తున్నాను, మాట్లాడండి. నేను ఆ మాట అనలేదన్నా. నన్ను చూస్తే పిచ్చివాళ్ళగున్నానా? నన్ను ఆ వాసన దగ్గర ఇరికించేసి నువ్వు ఎంగిలి మెతుకులు మెక్కుతున్నావా? కొంచెం అయినా సిగ్గుందా నీకు? కూర్చోరా. రే రారా, ఎవరికరా సిగ్గులేదు? మందు తాగడానికి, భోంచడానికి మాత్రం నీకు ఫ్రెండ్స్ కావాలా? ఏదో ఒక సమస్య వస్తే నీ పాటకు నువ్వు పోతున్నావు కదా, దాన్నే రా సిగ్గు అంటారు. మమ్మల్ని కాపాడుకోవడం కోసం నేను సాయం అడగట్లేదు. నువ్వు కృష్ణ చెప్పినట్టు రాఘవన్న స్వాతికి మన వల్ల ఎలాంటి సమస్య రాకూడదురా. ఒక విషయం మర్చిపోకు, ఈరోజు మనం పడుకోవడానికి చోటు ఉందంటే దానికి కారణం రాఘవన్న. కృష్ణ, కొంచెం సాంబారేమండి. నాకు వాసున తలుచుకున్నా కూడా భయం లేదురా, కానీ ఆ గుండు మని అంది నా కొడుకు నా జీవితాన్ని పాడు చేయడానికనే ఉంటాడు ఎప్పుడు. ఇక నా పెళ్ళి ఎలా చేసుకుంటాను? అలా చేసినా కూడా పిల్లలు అంతా పోయింది. మూడు రోజులే కదా, నేనేదోలా ట్రై చేస్తాను. అదంతా ఏం వద్దరు, నువ్వు చెప్పినట్టు అదంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా, నీకెందుకు ఇలాంటి అనవసరమైన సమస్యలు? ఏంటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్, అదంతా నేను చూసుకుంటాను. నా జీవితాన్ని తీసుకెళ్లి వేరే వాడి చేతిలో మడత పెట్టేసి ఇప్పుడు గొప్ప యాక్టింగ్ ఏంటి? ప్లాన్ ఏంటో చెప్పు. ఏ తాళం వేసినా సరే తెరుచుకునే బండి ఒకటి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ముందు అలాంటి బండి నువ్వు ఒకటి కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వెంటనే వీడికి ఫోన్ చేయి. ఎవరికి ఏ డౌటు రాకుండా ఆ బండిని తీసుకెళ్లి పని అయిన వెంటనే కరెక్ట్గా 5:30కి అదే చోట్లు వదిలేయాలి. ఇదే పనిని మనం 3 రోజులు కరెక్ట్గా చేసేవంటే జీవన్న బండి మనకు వచ్చేస్తుంది. అలాగే ఇంకో విషయం, ఆ బండితో పాటు హెల్మెట్ ఉంటే అది సూపర్ అయిన విషయం. వీడు సేఫ్, పోలీసులు పట్టుకోరు. సార్ సార్, ఆ బండి ఎప్పుడు తీసుకెళ్తారు? లేట్ అవుతుందా? ఏ లేట్ అవుద్దంటే ఏదైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా? ఎక్స్ట్రా చార్జ్ చేయలేదు సార్. మరి ఎందుకు అడుగుతున్నావు? ఎప్పుడు బండి తీసుకుంటారా నన్ను అడిగాడు. ఇదేంటి కొత్త రూల్స్గా ఉంది? కొత్త రూల్ ఏం చెప్పడం లేదు సార్. లేట్గా వెళ్లే బళ్ళన్నీ ఒకే లైన్లో పెడితే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అన్ని బళ్ళు కలిపేసి పెడితే త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు కష్టం కదా సార్. తమ్ముడు, నేను వెళ్ళే పని అయిపోయిందంటే 8:00 గల టాన్ వస్తాను.